అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది మీ పార్టీ నాయకుల కార్యకర్తల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఎవరైనా అధికారులతో కూడా ఒక నిరుత్సాహం ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గరికి ఎవరు రావట్లా, ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరు రావట్లా, ఎంపీల దగ్గరికి ఎవరు రావట్లా, అధికారుల దగ్గరికి ఎవరు రావట్లా, మాకు అసలు పని లేకుండా చేస్తున్నాడు, మాకు ఆదాయం తగ్గిపోతుందని ఒక ఆందోళన చెందుతున్నాడు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఎక్కడ కూడా ప్రజలు ఇవాళ చాలా తెలియని ఉన్నారు. ఇవాళ నేను అనుకోవచ్చు, నేను ఎమ్మెల్యేని, ఇదంతా కూడా నా రాజ్యం, నా రాజ్యంలో నాకు తెలియకుండా ఇది జరగకూడదు, ప్రతి వాడు నన్ను దగ్గరకు వచ్చి చేతులు పెట్టుకుని నిలబడి నన్ను అడగాలని అనుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడికి అదే చేశారు, ఆ శాస్త్రి చేస్తే 151 సీట్లను జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అయినా వాళ్ళకి ఇంకా అది అయిపోతుంది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనలో ఉన్నారు. ఇంక్లూడింగ్ హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు కూడా మా బాపట్లోనే టౌన్ అధ్యక్షుడు చేసినటువంటి ఒక ముస్లిం ఇవాళ చెప్తా ఉన్నారు, ఇవాళ మేము ఇచ్చినటువంటి ప్లాట్లో మరి కట్టు ఇల్లు కట్టుకుంటూ చాలా సంతోషంగా 25 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉన్నాను, నాకు ఒక సెంటు ఇవ్వలేదు, మరి ఈ ప్రభుత్వం వచ్చాకే నేను ఏ పార్టీ కూడా అని అడగకుండా నాకు కూడా ప్లాట్ ఇచ్చేసాను, నేను ఇట్లా కట్టుకుంటా నన్ను లోపలికి తీసుకుని చూపించి అట్లా ఎక్కడ వివక్ష లేకుండా సాచురేషన్ పద్ధతి ఏదో అట్లా ఏదో తెలిపినట్టు కాకుండా ఏది 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 చెప్పి జల్లెడ పట్టి మేము ఇచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు ఇవాళ కొంతమంది నాయకులకి నచ్చకపోవచ్చు, లేకపోతే కొంతమంది అధికారులకి నచ్చకపోవచ్చు, నాకు మాకు ఇంకొంచెం ఇవ్వచ్చు కదా, మాకు ఇంకొంచెం చేయొచ్చు కదా, మా దగ్గరికి వచ్చినప్పటికీ గీచిగీచిస్తున్నాడు, ఇస్తున్నాడు కానీ గీచిగీచిస్తున్నాడు, ఇంకా లిబరల్కి ఇవ్వచ్చు కదా, వాళ్ళందరికీ ఆ పథకం అని ఈ పథకం అని అందరికి ఇస్తూ ఉన్నాడు, మా దగ్గరికి వచ్చేప్పటికి ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఇలాంటి మాటలు వింటుంటాం, సహజంగా వింటుంటాం, అవన్నీ కూడా అడుగుతాం. ఇవాళ ఏ ఓటర్ని నువ్వు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఏ నాయకుడు లేడు. ఎవరైనా చెప్తే నా వెనకాల ఒక ఓటు ఉన్నాయంటే అది పిచ్చి. ఇవాళ నువ్వు నిలబడితే నీ గురించి మేము ఆలోచించి ఓటు వేస్తాం, లేకపోతే మాకు తెలుసు సార్ ఎవరికి ఓటు వేయాలో, ఉన్నటువంటి రోజు కానీ ఈరోజు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అక్కడ పెట్టేది చేస్తారంటే అలా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా అటువంటి స్థితి కనపడదు సార్. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కానీ మీరు చెప్పే సెంటు దేనికి పనికి రాకపోతుంది, అదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కనీసం ఉండటానికి 2 సెంట్లన్నా మేము ఇచ్చేవాళ్ళం అని చెప్పి చెప్తున్నారు, దాని మీద ఏమన్నా అది ఆ మాట అడిగేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి అదే మరి అన్నట్టు అనేటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఆయన 15 ఏళ్ళు సీఎంగా ఉన్నాడుగా, 15 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఇంకా అసలు ఇవ్వడానికి మనుషులకు కనపడకూడదు కదా, అందరికి ఇచ్చేస్తున్నారు ఈ పాటికి, అలాంటప్పుడు వాళ్ళకి అడిగే హక్కు ఎక్కడ ఉంది. ఇవాళ ఇచ్చినటువంటి సెంటున్నర్లో చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఓకే నువ్వు ఒక ప్రతిపక్షంగా ఉంటూ నువ్వు అడగచ్చు, సెంటున్నర్ కాదు 2 సెంట్లు ఇవ్వండి అని అడగటంలో తప్పు లేదు, అంతేగాని దాన్ని విమర్శ చేసి దాని మీద కోర్టులకు వెళ్ళి అది కూడా ఇవన్నీకుండా చేసి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి మీద ప్రజలు అందరూ కూడా అన్నీ గమనించారు, వీళ్ళకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది, పేదవాడి పక్షాన వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటో తెలుస్తుంది, సెంటున్నర్ ఇచ్చేటువంటి వ్యక్తిని అన్నటువంటి మాటలు వాళ్ళు సెంటు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి చేతిలో చేస్తుంది, అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, ప్రజా తీర్పు చాలా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తుంది, ప్రజలు వాళ్ళ అవసరాల కోసమే ఓటు వేస్తారు రేపు, ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమం చేస్తున్నటువంటి అభివృద్ధి రెండు కూడా రెండింటిని గమనిస్తూ ఉన్నారు, గ్రామాల్లో పెను మార్పు సంభవిస్తూ ఉంది, ఒక అద్భుతం జరగబోతోంది, సైలెంట్ వేవ్ మనం ఎవరం కూడా ఊహించినంత తీర్పు రేపు రాబోతోందని నాకు ఇంకా ఫీలింగ్.